య్ స్టూడెంట్స్ వెల్కమ్ యూ ఆల్ టు జై తెలుగు లైవ్ డైలీ ఛానల్ అందరికి కూడా జై తెలుగు లైవ్ డైలీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం సర్కిల్స్లో సెవెంత్ పార్ట్ అంటే ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ సాల్వ్ చేయబోతున్నాం ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ సో ఈరోజు మనం ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ ఒకటి కంప్లీట్ చేస్తే దాదాపు సర్కిల్స్ మొత్తం అయిపోయినట్టు అవుతుంది సో నెక్స్ట్ ఒక రోజు మొత్తం దీని మీద ప్రాబ్లమ్స్ చేసి ఇది మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లెవెల్లో ప్రాబ్లమ్స్ చేసి దెన్ డెఫినెట్లీ ఐ స్టార్ట్ ద పారాబోలా రైట్ సో కొంచెం లేట్ అయింది యాక్చువల్గా ఫస్ట్నే స్టార్ట్ చేద్దామని అనుకున్నాను కానీ నెట్వర్క్ ప్రాబ్లం ఉండడం వల్ల చేయలేక వాయిస్ ఆడిబుల్ కదమ్మా అందరికి హ్యావ్ ఎనీ క్వెరీస్ ప్లీజ్ కమ్ టు లైవ్ చాట్ అండ్ ఆస్క్ మీ So let me introduce myself. This is uh, Kiran Kumarti I'm a math faculty for IDJ e, Mains and Advanced Level. I'm a postgraduate from IIT Madras. My unique way of teaching by strengthening the basics of the students, I'll take the student to mains level and advanced level. And I have total 11 years of experience out of that. I have uh, one year uh, experience for the BTech students. As an assistant professor, I worked there in uh, Trinidad University. After that, I changed my career to uh, IIT IDJE platform course. లాస్ట్ టెన్ ఇయర్స్ అయిన వర్క్ ఏం లేదమ్మా ఇక్కడ మనం వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేయాలి దానికి హ్యాడ్ స్మార్ట్ వర్క్ యాడ్ చేయాలి అప్పుడే కానీ మనం సాధిస్తాం సో ఏదైతే గోల్ పెట్టుకున్నారో దానికోసం మీరు పేషెన్స్ 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 ఉండాలి ఓపిక ఉండాలి దానికోసం పేషెన్స్ తోటి హార్డ్ వర్క్ చేయండి స్మార్ట్ వర్క్ దానికి యాడ్ చేయండి అండ్ డోంట్ బీ డీవియేటెడ్ కన్సిస్టెన్సీ ఉండాలి ఒకరోజు వచ్చేది ఒకరోజు చదవకుండా అట్లా ఉండకుండా కంటిన్యూస్గా మీరు డైలీ ఒక ఫోర్ అవర్స్ పెట్టుకుంటే అది ఏ రోజైనా కానీ ఫోర్ అవర్స్ చదవాల్సిందే అట్లా పెట్టుకోండి హార్డ్ వర్క్ చేయండి ఒక వన్ ఇయర్ కంపల్సరీగా మీరు ఐటీ చేస్తాం రైట్ ఒకవేళ మీరు ఇప్పటివరకు జై తెలుగు లైవ్ ఛానల్ని ఫాలో అవ్వకపోతే టెలిగ్రామ్లో ప్లీజ్ ఫాలో దిస్ ఛానల్ జై తెలుగు లైవ్ టెలిగ్రామ్ యాప్ తెలుసు కదమ్మా అందులోకి వెళ్ళి మీరు జాయిన్ అయిపోండి దస్ దట్ విల్ గెట్ ఆల్ ద నోటిఫికేషన్ అలానే అనకాడమీ యాప్ ఉంది కదా మంది అనకాడమీ యాప్ను మీరు లైవ్ మన ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్కడ మీరు అనకాడమీ లెర్నింగ్ యాప్ అని చెప్పి టైప్ చేయండి మీకు ఈ సింబల్ కనపడుతుంది దానితోటి మీరు ఇన్స్టాల్ చేసేసుకో ల్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఇస్తుంది అడుగుతుంది ఓటీపీ వస్తుంది మొబైల్కి అదంతా అయిపోయిన తర్వాత మీరు దాంట్లోకి ఎంటర్ అయిపోతారు అయిపోయిన తర్వాత ఇది హోమ్ స్క్రీన్ అమ్మ హోమ్ స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్లో వన్ టూ త్రీ లైన్స్ కనపడతాయి టాప్ లెఫ్ట్లో సో వీటిపైన క్లిక్ చేస్తే ఫస్ట్ అది మీకు ప్లస్ అని కనపడుతుంది ప్లస్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు మై గోల్స్లో ఐఐటీ జేని చూస్తారు మై గోల్స్లోకి వెళ్ళి మళ్ళీ ఐఐటీ జేఈని సెలెక్ట్ చేసుకుంటారు తద్వారా ఏంటంటే మీకు ఐఐటీ జేకి సంబంధించిన రికార్డెడ్ కానీ ఆన్ గోయింగ్ కానీ అప్ అప్కమింగ్ లైవ్ క్లాసెస్ అన్నీ కూడా మీకు మీ మొబైల్లోకి వచ్చేస్తాయి ఒకవేళ ఇక్కడ పర్టికులర్ ఒక ఎడ్యుకేటర్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే హోమ్ స్క్రీన్లో వెళ్తే ఇక్కడ సర్చ్ బటన్ కనపడుతుందామా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నా నేమ్ రాసేయండి కేఐఆర్ఏఎన్ కిరణ్ కుమార్టీ టైప్ చేసి సర్చ్ కొట్టండి సర్చ్ కొట్టగానే వెంటనే మీకు కిరణ్ కుమార్టీ నా ఫోటోతో పాటు బయోడేటా మొత్తం కనపడుతుంది మీకు దాని మీద మళ్ళీ క్లిక్ చేస్తే లోపల ఫాలో అని ఇంకో బటన్ కనబడుతుంది లోపల ఫాలో అని బటన్ కడపడదు దాన్ని ఫాలో అవ్వండి ఫాలో అయితే ఏంటంటే నేను ఎప్పుడు లైవ్ క్లాసెస్ పెట్టినా ఫర్ ఎగ్జాంపుల్ రేపు కొని స్పెషల్ క్లాసెస్ చెప్పబోతున్నాను అవి మీరు లైవ్లో వినాలి అని అనుకుంటే రికార్డెడ్ కాకుండా లైవ్లో వచ్చి వినాలంటే మీకు టైం తెలియాలి కదా అందుకోసం మీరు నన్ను ఫాలో అయితే కంపల్సరీగా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తే దట్ యూ కెన్ కమండ్ సీ ద క్లాస్ ఇదంతా కూడా మీకు చెప్పింది ఫ్రీ వర్షన్ అమ్మ ఇది కాకుండా మనకి ఒకవేళ మీకు యూ లైక్ అన్ అకాడమీ ఆఫ్టర్ సీయింగ్ దీస్ క్లాసెస్ దెన్ ప్లీజ్ జాయిన్ ద అన్ అకాడమీ బై టేకింగ్ ద సబ్స్క్రిప్షన్ మీకు హోమ్ స్క్రీన్ మీద గెట్ సబ్స్క్రిప్షన్ దానిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్ కనపడతాయమ్మా వన్ మంత్ త్రీ మంత్ సిక్స్ ట్వంటీ ఫోర్ మంత్స్ ఓకే సో ఇందులో బాగా ఫేమస్ ఏంటంటే ట్వెల్వ్ మంత్స్ అండి ట్వంటీ ఫోర్ దీనికి వచ్చేసి మీకు ట్వెల్వ్ మంత్స్ మొత్తానికి వచ్చేసి థర్టీ నైన్ థౌసండ్ దాకా ఉంటుందమ్మా బట్ మీకు డిస్కౌంట్ తర్వాత థర్టీ ఎయిట్ థౌసండ్ దాకా ఉంటుంది దాని డిస్కౌంట్ తర్వాత మీకు థర్టీ ఫోర్ థౌసండ్ సిక్స్ పడుతుంది ఇదేమో ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఉంటుంది ఆఫ్టర్ డిస్కౌంట్ యుల్ బీ పేయింగ్ ఓన్లీ ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మరి డిస్కౌంట్ కావాలంటే ఏం చేయాలి అంటే యూజ్ ద కోడ్ కిరణ్ వైటీ కిరణ్ వైటీ అనే కోడ్ యూజ్ చేసి అప్లై కొట్టండి అప్లై కొట్టినప్పుడే మీకు అమౌంట్ చూడండి ఇక్కడ ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ ఫోర్ సిక్స్ ఫిఫ్టీ లాగా మారిపోతుంది అంతకుముందు అమౌంట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఫిఫ్టీ కాదు ఇది ఉండాల్సింది ఫిఫ్టీ సిక్స్ ఉంటుంది అలానే ఐకానిక్ సబ్స్క్రిప్షన్ తెలుసు కదా ఒకవేళ మీరు ఐకానిక్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సిక్స్ మంత్స్కి వచ్చేసి ప్లస్కి అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ దీనికైతే థర్టీ ఫోర్ థౌసండ్ హండ్రెడ్ ట్వెల్వ్ మంత్స్ కనుకోండి థర్టీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఫర్ ప్లస్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ ఐకానిక్ సబ్స్క్రిప్షన్ ట్వంటీ ఫోర్ మంత్స్ విచ్ ఇస్ వెరీ ఫేమస్ ఇది తీసుకుంటే మీకు ఇందులో టూ ఇయర్స్కి వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇందులో టూ ఇయర్కి వచ్చేసి ఇది నైంటీ థౌసండ్ అంటే యాక్చువల్గా ఇది వన్ ల్యాక్ ఉంటుంది వన్ ల్యాక్ ఉంటుందమ్మ బట్ మీరు కోడ్ వాడతారు కదా కిరణ్ వైటీ అనే కోడ్ వాడిన తర్వాత అప్లై కొట్టగానే వెంటనే ఇది డిస్కౌంట్ మీకు టెన్ థౌజండ్ డిస్కౌంట్ వస్తుంది టెన్ కే డిస్కౌంట్ ఆఫ్టర్ దట్ యూ టు పే ఓన్లీ నైంటీ థౌసండ్ ఈ పేమెంట్ చేసేటప్పుడు కూడా మీరు ఆ పేమెంట్ని మీరు ఈవెన్ ఈఎంఐలా కూడా నో నో కాస్ట్ లాగా కూడా మీరు కన్వర్ట్ చేసుకుని అక్కడ పేమెంట్ చేసేయచ్చు రైట్ సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీటిలో ఒకటి దెన్ గో ఫర్ ప్రొసీడ్ టు పే అప్పుడు మీరు ప్రొసీడ్ టు పే అని కొట్టాలి సో ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ కొట్టండి కొట్టిన తర్వాత మిమ్మల్ని ఇక్కడ తీసుకొస్తుంది ఇక్కడ కోడ్ ఎంటర్ చేస్తారు నెక్స్ట్ ప్రొసీడ్ టు పే అని కొట్టండి రైట్ సో ఐకానిక్ సబ్స్క్రిప్షన్ తీసుకోమంటున్నారు కదా దానివల్ల మాకు యూజెస్ ఏంటి సార్ అని అంటే ఐకానిక్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు మెయిన్గా ఒక పర్సనల్ కోచ్ని అసైన్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ బి అసైన్డ్ విత్ అ పర్సనల్ కోచ్ ఒక పర్సనల్ కోచ్ని అసైన్ చేస్తారు సో మీకు ఐటీజేకి సంబంధించిన వర్క్షాప్ జరుగుతాయి ఎక్స్పర్ట్ గైడ్లైన్స్ ఉంటుంది స్టడీ ప్లానర్ ముందుగానే ఇవ్వబడుతుంది టెస్ట్ అనాలిసిస్ టెస్ట్ అనాలసిస్ ఆల్రెడీ మీకు ముందుగానే ఇవ్వబడుతుంది సో అంటే ఎగ్జామ్ రాసిన వెంటనే మీకు టెస్ట్ అనాలిసిస్ వచ్చేస్తుంది అనమాట ఆ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ కానీ అవి ఏ క్వశ్చన్స్ ఎంత టైం స్పెండ్ చేశారు మీరు ఏవి రాంగ్ చేశారు ఏవి కరెక్ట్ చేశారు ఏవి వదిలేశారు ఇవన్నీ కూడా మీకు ఎనాలిసిస్ కనబడుతుంది సో దీనికోసం మీకు ఇందాక చెప్పింది ఐకానిక్ స్టబ్స్ తర్వాత మన కాంబాట్ ఎగ్జామ్ ఉందమ్మా సిక్స్త్ డిసెంబర్ రోజున మీరు దీనికోసం కింద అన్ డాట్ కామ్ అని చెప్పి లింక్ ఇవ్వబడి ఉంది డిస్క్రిప్షన్ బాక్స్లో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని లెవెంత్ ఎన్రోల్లోకి తీసుకెళ్తుంది అందులో లెవెంత్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ థర్టీన్త్ క్లాస్ అని ఉంటుంది థర్టీన్త్ అంటే డ్రాపర్స్ అమ్మా సో మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్ విల్ లాస్ట్ వియర్ కోడ్ మిమ్మల్ని కోడ్ అడుగుతుంది ఎందుకంటే ఫ్రీగా ఎన్రోల్ అవ్వదు ఫ్రీగా ఎన్రోల్ అవ్వాలంటే మీకు కోడ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది అక్కడ మన యూట్యూబ్ పిల్లల కోసం ఇది కిరణ్ వైటీ ఈ కోడ్ వాడితే మీకు ఫ్రీగా ఎన్రోల్మెంట్ అవుద్దామా దీన్ని యూజ్ చేసేయండి కిరణ్ వైటీ అని టైప్ చేయండి ఎన్రోల్మెంట్ అయిపోతుంది ఎన్రోల్మెంట్ అయిపోయిన తర్వాత మీరు సిక్స్త్ డిసెంబర్ రోజున ఎగ్జామ్ రాస్తారు లెవెన్ ఏఎం మార్నింగ్ లెవెన్ ఏఎంకి ఎగ్జామ్ రాస్తారు అయితే దీనికి సంబంధించిన వీడియో నేను మళ్ళీ ఫోర్త్కి కానీ ఫిఫ్త్కి కానీ పెడతానని చెప్పాను సో ఆ రోజున మీకు మొత్తం సిలబస్ ఏంటో కూడా చెప్తాను దీనికి సిలబస్ ఉంటుంది కదా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మొత్తం సిలబస్ నేనే చెప్తాను సో ఆ రోజున ఒకసారి మీరు వచ్చి మళ్ళీ వీడియో చూడండి అండ్ ఐ విల్ టెల్ యూ వాట్ ఆర్ ద అవార్డ్స్ అండ్ ప్రైజెస్ ఆ ప్రైజెస్ ఏమేమి ఇస్తారనేది కూడా మీకు ఒకసారి చెప్తాను మన తెలుగు పిల్లలకి చాలామందికి వచ్చాయి ప్రైజెస్ రైట్ సో నెక్స్ట్ మైక్రో బ్యాచెస్ అని చెప్పి లెవెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కోసం ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ టూ ఎగ్జామ్ కోసం అని చెప్పి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందమ్మా బై టాప్ ఎడ్యుకేటర్స్ ట్వంటీ ఎయిత్ నవంబర్న స్టార్ట్ అయింది ఇది మీరు కావాలంటే దాన్ని జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ గూగోల్ బ్యాచ్ అని చెప్పి ఇంకోటి స్టార్ట్ అయింది అది డ్రాపర్స్ కోసం ట్వంటీ ట్వంటీ వన్ బ్యాచ్ సో దాన్ని కూడా మీరు జాయిన్ అవ్వాలంటే అవ్వచ్చు ఇలా ఇవే కాదు బై ద టాపర్స్ ఇవే దెర్ ఆర్ లాట్ ఆఫ్ బ్యాచెస్ బై ద బెస్ట్ ఎడ్యుకేటర్స్ ఇన్ ఇండియా సో ఇండియాలో ఉన్న బెస్ట్ ఎడ్యుకేటర్స్ ద్వారా అన్ అకాడమీ మీకు మంచి మంచి బ్యాచెస్ తయారు చేసి ఇవి కాకుండా ఇంకా కొన్ని కొత్తగా వచ్చిన బ్యాచెస్ కూడా ఉన్నాయి ఆర్ గోయింగ్ టు బీ లాంచ్డ్ లాంచ్ కాబోతున్నాయి అమ్మ డెఫినెట్గా మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి వెళ్ళి మీకు ఇంకో కొత్త వీడియో తీసుకొని వస్తారు అందులో ఇంకో కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది రైట్ ఓకే లెక్చర్ నెంబర్ సెవెన్ అమ్మా నాట్ సిక్స్ సో నెక్స్ట్ చిన్న థీరీ పార్ట్ థీరీ పార్ట్ తర్వాత మళ్ళీ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాము చేయడం హాయ్ తెలుగు ఈ ట్యూటర్ ఈజ్ వాయిస్ బ్రేకింగ్ మై వాయిస్ బ్రేకింగ్

ఆ టూ సర్కిల్స్ సర్కిల్స్కి మధ్యలో ట్యాంజెంట్స్ డ్రా చేయాలమ్మా ఏంటంటే జస్ట్ లైన్స్ కాదు ఇవి ఎల్ వన్ ఎల్ టూ వి ట్యాంజెంట్స్ ఆఫ్ ద సర్కిల్స్ సార్ ఎక్కడ డ్రా చేయాల ట్యాంజెంట్స్ ఏ పాయింట్ దగ్గర అంటే ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ ద సర్కిల్స్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ టూ సర్కిల్స్ సర్కిల్స్ తీసుకున్నారు ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నారు ఈ పాయింట్ దగ్గర యూ కెన్ డ్రా ఏ ట్యాంజెంట్ ఫర్ ద ఫస్ట్ సర్కిల్ ఎస్ ఈక్వల్ టు జీరో సెకండ్ సర్కిల్ ఎస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫస్ట్ సర్కిల్ యూఆర్ డ్రాయింగ్ ఎ ట్యాంజెంట్ ఈస్ ద ట్యాంజెంట్ దట్ ఈస్ ద ఫస్ట్ లైన్ ఎల్ వన్ అండ్ యుయర్ డ్రాయింగ్ వన్ మోర్ టాంజెంట్ ఫర్ ద సెకండ్ సర్కిల్ సెకండ్ సర్కిల్ కోసం ఇంకో టాంజెంట్ డ్రా చేసాము అది ఎల్ టూ టు ఇజ్వల్ జీరో దిస్ వన్ సో యాంగిల్ బిట్వీన్ దీస్ టూ లైన్స్ ఈజ్ నథింగ్ బట్ ఈ టూ లైన్స్ మధ్యలో ఉన్న యాంగిల్నే మనం యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ అని అంటాం సో యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ దేర్ టాంజెంట్స్ ఎట్ ద ఇంటర్సెక్షన్ పాయింట్ అవి ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ దగ్గర సార్ మరే దర్ ఆర్ టూ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ కదా point is the A point the B point a B same. Yes, you will get the same angle even at point B also means take here tangent and take here tangent for the second circle. Definitely, whatever the theta you got here, you will get the same theta here also. Hi Rakesh. Yes, I am fine. How are you? Okay, Ramma right so what is the angle formula here cos theta is equal to t square minus r1 square minus r2 square by 2r1r2 the formula for angle between circles at a particular intersection But in the cosma intersecting point point kanchana mama no we know we should know only the distance between the centers this is the center c1 this is the center c2 ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ దిస్ టు సి వన్ సి టూ ఇస్ నథింగ్ బట్ అవర్ డి డి అంటే సి వన్ సి టూ అమ్మ ఎస్ ఎస్ వెరీ గుడ్ రాకేష్ ఎస్ వెరీ గుడ్ రాకేష్ అండ్ థ్యాంక్ యూ వీడియోస్ ఒకవేళ మీరు మిస్ అయినా కానీ మీరు రికార్డెడ్ వర్షన్లో చూసుకోవచ్చు అమ్మా ఆ డౌట్స్ ఏమైనా ఉంటే మమ్మల్ని ఇప్పుడు అడగచ్చు నో ప్రాబ్లం ఈ డిపిపి సాల్వ్ చేస్తూ ఉంటారు కదా నెక్స్ట్ ఏ ఎయిట్ పిఎంకి అప్పుడు మీరు క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే మమ్మల్ని అడగొచ్చు నో ప్రాబ్లం లేదు నేను స్పెషల్ క్లాసులు చెప్తూ ఉంటాను కదా మీకు ఇందులో టెలిగ్రామ్ ఛానల్లో స్పెషల్ క్లాస్ లింక్ కూడా వస్తుంది వెన్ ఎవర్ టీ స్పెషల్ క్లాసెస్ దెన్ యుల్ గెట్ ద లింక్ అదర్వైజ్ యూ ఫాలో మీ యూల్ గెట్ ద నోటిఫికేషన్ దెన్ యూ కమ్ దేర్ అండ్ సెండ్ మీ ద పిక్చర్ డౌట్ ఏదైతే ఉందో బుక్లో ఆ బుక్లో ఉన్న డౌట్ని మీరు ఫోటో తీసి నాకు అక్కడ సెండ్ చేయొచ్చు ఐ విల్ షేర్ దట్ ఆన్ ద స్క్రీన్ స్క్రీన్ పైన పెట్టి చెప్పేస్తాను మన తెలుగు పిల్లల కోసం ఏది మన జెఈ తెలుగు పిల్లలు అక్కడికి వస్తే చెప్తున్నా వేరే వాళ్ళ డౌట్స్ అయితే నేను తీసుకోను అనవ్వలేదు డౌట్స్ అడగాలంటే ప్లస్లో అడగాలి స్పెషల్లో అడగాలని అంటే కంపల్సరీగా మన తెలుగు పిల్లలు అయితే నేను తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే మనకి ఇక్కడ యూట్యూబ్లో అది కుదరట్లేదు కాబట్టి డెఫినెట్లీ టేక్ దాట్ అక్కడ తీసుకుంటాం ఎస్ వాట్ ఈస్ డి డి ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ డి అని రాశాను కదా డి అంటే ఏంది ఇది సెంటర్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనమాట సి వన్ సీటు సి వన్ సీటు అనమాట ఆర్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ సర్కిల్ ఆర్ టూ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్ సో ఈ ఫార్ములా వాడేస్తే మీకు యూ విల్ బీ ఫైండింగ్ అవుట్ ద యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్ ఓకే కెమిస్ట్రీ వెన్ గాడ్ నోస్ సెట్ సో కెమిస్ట్రీ ఫ్యాకల్టీ కోసం అయితే వెతుకుతున్నారు మేమైతే అడుగుతున్నాము చాలా రోజుల నుంచి సర్ ఇస్ దిస్ ఛానల్ ఓన్లీ ఫర్ ట్వంటీ ట్వంటీ వన్ హాయ్ శ్రీవల్లి వెల్కమ్ ట్వంటీ ట్వంటీ వన్ కోసం మనం చెప్తున్నాము మా నెక్స్ట్ ఎగ్జామ్ ట్వంటీ ట్వంటీ వన్లో జరగబోతుంది కదా దాన్ని టార్గెట్ చేసుకుని చెప్తున్నాం అంతే తప్ప ఓన్లీ ట్వంటీ ట్వంటీ వన్ కోసమే ఈ ఛానల్ అని కాదు ఛానల్ ఉంటుంది క్లాసెస్ వింటూ ఉంటారు కాకపోతే నేను అనేది ఏంటంటే మన దగ్గర సబ్స్క్రైబ్ అయిన పిల్లలు ఫ్రీగానే కదా సబ్స్క్రైబ్ చేయాల్సింది ఫ్రీగానే మనకి ఇందాక ఆల్రెడీ చెప్పాను అనకాడమీ యాప్లోకి వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేయాలంటే ఎంత అమౌంట్ కట్టాలో చెప్పాను సో ఇక్కడ మీరు సబ్స్క్రిప్షన్ అనేది మీరు ఫ్రీగా చేసుకుంటారు అమౌంట్ ఏం లేదు సో ఆ సబ్స్క్రైబర్స్ కూడా తక్కువ ఉన్నారు మనకి ఎయిట్ ఫిఫ్టీ మెంబర్సే ఉన్నారు ఈ వాటికి యాక్చువల్గా అది కావాలి టార్గెట్ యాక్చువల్ టార్గెట్ ప్రకారం థౌజండ్ కావాలి సో సబ్స్క్రైబర్స్ మంచిగా వస్తున్నారు అనుకోండి ఫ్రీగా వింటున్నారు క్లాసెస్ ఓకే బట్ సబ్స్క్రైబర్స్ సార్ అంటే ఎక్కువ మంది పిల్లలు వింటున్నారు దెన్ ఛానల్ విల్ లాస్ట్ ఫర్ లాట్ ఆఫ్ డేస్ చాలా రోజుల వరకు ఉంటుంది సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు అనుకోండి బట్ నా ఇప్పుడైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ అయింది కాబట్టి నాకు తెలిసి కంపల్సరీగా ఉంటుంది దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం ట్వంటీ ట్వంటీ టూ వరకు కూడా ఉంటుంది రైట్ ఎస్ ఇఫ్ టూ సర్కిల్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ అ యాంగిల్ ఆఫ్ నైంటీ డిగ్రీస్ ఒకవేళ ఈ టూ సర్కిల్స్ మధ్యలో యాంగిల్ నైంటీ డిగ్రీస్ అనుకోండి నైంటీ డిగ్రీస్ అంటే తీటా నైంటీ వాడాల్సిందే కదా ఎస్ థీటా నైంటీ వాడితే ఏమవుతుంది కాస్ తీటా కాస్ నైంటీ డిగ్రీస్ ఎంత అమ్మా జీరో కదా కాస్ నైంటీ జీరో అంటే న్యూమరేటర్ ఏమవుద్ది ఇక్కడ న్యూమరేటర్ జీరో అవ్వాలి న్యూమరేటర్ జీరో అయితే డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వన్ స్క్వేర్ ప్లస్ ఆర్ టూ స్కర్ రైట్ ఈ దీన్ని మీరు కూడా ఇంకా ఎక్స్పాండ్ చేశారనుకోండి ఎక్స్పాండ్ చేస్తే టూ జీ వన్ జీ టూ ప్లస్ టూ ఎఫ్ వన్ ఎఫ్ టూ ఈక్వల్ టు యుల్ గెట్ సి వన్ ప్లస్ సి టూ ఇక్కడ సి వన్ సిపి టవర్నే వస్తుంది సో ఐదర్ యూ కెన్ యూస్ దిస్ ఇఫ్ యాంగిల్ ఇస్ నైంటీ ఆర్ యూ కెన్ యూస్ దిస్ ఇఫ్ యాంగిల్ బిట్వీన్ సర్కిల్స్ ఇస్ నైంటీ సో రెండు విధాలుగా మీరు క్విచ్ చేయొచ్చు కట్ ఆఫ్ జేఈ మెయిన్స్ ట్వంటీ వన్ ఓవర్ మెయిన్ అట్ దట్ నో 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 నాట్ లైక్ దట్ అలా ఏం కాదమ్మా ట్వంటీ వన్ కాదు కోసం అని కాదు కాదు ఏమంటున్నాను సబ్స్క్రైబర్స్ మీరు ఏం చేస్తారంటే వీడియోని లైక్ చేసి కొద్దిగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా అందరికీ షేర్ చేయమని వాళ్ళని షేర్ చేయమని చెప్పి జస్ట్ దట్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని అన్నామనుకో చాలా మంది సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు ఎవ్రీ టైమ్ టెలింగ్ టూ అవర్ స్టూడెంట్స్ అందరికి చెప్పేది అదే కొంచెం మీరు దీన్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళు క్లాసెస్ తింటారు అట్లీస్ట్ వాళ్ళకి తెలుస్తుంది ఛానల్ ఉందని చాలామంది తెలుగు పిల్లలకి తెలియదు ఇంకా అంటే అన్ అకాడమీ ఇంకా దీని గురించి యాడ్ ఇవ్వలేదు ఇప్పటిదాకా యాడ్ ఇవ్వలేదు సో అంతకంటే ముందే మనం మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తే ఫ్రీగానే కదా సబ్స్క్రైబర్స్ వస్తే దాని డెఫినెట్లీ ఇట్ విల్ లాస్ట్ ఫర్ లాట్ ఆఫ్ డేస్ అది నేను అన్నది ఓకే బట్ మోటో ఈజ్ నాట్ ఫర్ ఓన్లీ ట్వంటీ ట్వంటీ ఎస్ వీఆర్ టీచింగ్ నౌ ఫర్ ట్వంటీ ట్వంటీ వన్ వై బికాస్ ఆ పిల్లలకి ఇప్పుడు కంపల్సరీగా కావాలి కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాము బట్ ట్వంటీ ట్వంటీ టూ ఎగ్జామ్ కూడా ఉంటుంది ఇది నో ప్రాబ్లమ్ రైట్ ఇఫ్ థీటా ఈస్ యాంగిల్ బిట్వీన్ ద సర్కల్స్ టూ సర్కిల్స్ వేర్ సర్కిల్స్ ఆర్ గివెన్ డైరెక్ట్లీ ద సర్కిల్ ఈక్వేషన్స్ ఆర్ గివెన్ డైరెక్ట్లీ దెన్ వీ కెన్ రైట్ ద కాఫ్ తిటా సి వన్ ప్లస్ సి టూ సి వన్ ఇది సీ టూ అనుకుందాం సి వన్ సీట్ లేదా ఎలా ఉందో అట్లానే తీసుకోండి ఓ క్లియర్ ఎస్ దిస్ ఇస్ ఎక్స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జీ ఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై ప్లస్ ఈవల్ టు జీరో ఎక్స్క్వైర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జీ ఎక్స్ వన్ ప్లస్ టూ ఎఫ్ వై వన్ టూ ఎఫ్ వన్ వై ప్లస్ సి వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇన్ దట్ కేస్ కాఫ్ తిటా ఈస్ సి ప్లస్ సి వన్ మైనస్ టూ టైమ్స్ ఆఫ్ జీ జీ వన్ ప్లస్ ఎఫ్ఎఫ్ వన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ ఇస్ ఆర్ వన్ దిస్ ఇస్ ఆర్ టూ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ సర్కల్ అండ్ దిస్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద సెకండ్ సర్కల్ ఇంకా రాశాం కదా టూ ఆర్ వన్ ఆర్ టూ వన్ రాసాం అది న్యూమరేటర్ మొత్తం ఏమవుద్ది టీ స్క్వేర్ మైనస్ ఆర్ వన్ స్క్వేర్ మైనస్ ఆర్ టూ స్క్వేర్ ఇది న్యూమరేటర్ అవుతుంది దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఇదే వస్తుంది అందుకోసం నేనేం రాశాను ఇఫ్ థియా ఈజ్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ అయితే న్యూమరేటర్ జీరో అవుతుంది సో దీన్ని జీరో చేస్తే మీకు ఏమొస్తుందని చెప్పాను టూ జీ వన్ జీ టూ

బట్ దే ఆర్ కటింగ్ ఈచ్ అదర్ ఆర్ధో గోణాలే ఒకదాని ఒకటి ఆర్దో గోణాలుగా కట్ చేస్తున్నాయి అంటే వాటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది నైంటీ డిగ్రీస్ ఉందమ్మా వాటి మధ్యలో యాంగిల్ ఇన్ దట్ కేస్ దెన్ రేడియస్ ఈజ్ నథింగ్ బట్ సి వన్ సీటు అంటే డిస్టెన్స్ బై రూట్ టూ అవుతున్నాం సి వన్ టూ అంటే ఏందమ్మా ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ దాన్నే మనం ఇందాక డి అని అనుకున్నాం డి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ డి బై రూట్ టూ ఈజ్ ద రేడియస్ ఆఫ్ దట్ సర్కల్స్ అంటే టూ సర్కిల్స్ ఉన్నాయమ్మా ఇలాగా అవి రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అండ్ బోత్ ఆర్ ఆఫ్ సేమ్ సైజ్ సేమ్ సైజ్ అంటే ఏంది బట్ రేడియస్ సేమ్ దీనికి ఆర్ రేడియస్ అయితే దీన్ని కూడా ఆరే రేడియస్ బట్ సెంటర్స్ ఆర్ డిఫరెంట్ దిస్ ఇస్ సి వన్ అండ్ సి టూ ఈ మధ్యలో డిస్టెన్స్ని మనం డి అని అనుకుంటే దెన్ డెఫినెట్లీ వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ దిస్ సర్కిల్ ఈ రెండు సర్కిల్స్ ఒకదాన్ని ఒకటి ఆర్దో గొనల్గా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అట గొనల్గా అంటే నైంటీ డిగ్రీస్ ఉందట వాటి మధ్యలో యాంగిల్ ఇన్ దట్ కేస్ డైరెక్ట్లీ ఆర్ ఇస్ నథింగ్ బట్ డి బై రూట్ టూ డి అంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ సెంటర్స్ సి వన్ అండ్ సి టూ దరెక్ట్ ఫార్ములాస్ ఐ సాకేత్ థ్యాంక్ యూ డెరివేషన్ అవసరం లేదమ్మా వీటికి వీటికి డెరివేషన్స్ ఏం అవసరం లేదు సార్ డెరివేషన్ కావాలంటే చెప్పవచ్చు చాలా ఈజీ ఇవన్నీ డెరివేషన్స్ చేయడం చాలా ఈజీ సీటా అనేది ఏమని చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ నీకు చెప్తాను డెరివేషన్ ఎట్లా చేస్తారో నీకు చెప్తాను ఒకసారి అర్థం చేసుకో ఓకే ఎస్ టూ సర్కిల్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ అని అన్నాడు ఎరివేషన్ పెద్దగా వస్తుంది పెద్దగా వస్తుంది ఎందుకంటే ఇది కాన్స్టెంట్స్ కాదు కదా ఇవన్నీ జీవన్ జీ టు ఇవన్నీ మనకి వేరియబుల్స్ ఇచ్చాం కాబట్టి పెద్దగానే వస్తుంది బట్ ప్రొసీజర్ ఐఎమ్ టెలింగ్ యూ టు హౌ టు ఫైండ్ అవుట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ దీస్ టు సర్కిల్ ఈ రెండు సర్కిల్స్కి మీరు ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కోండి కనుక్కున్నారు యూ గాట్ సమ్ పాయింట్ సమ్ ఆల్ఫా కామా బీటా అనే పాయింట్ వచ్చింది దెన్ ఫైండ్ అవుట్ ఎట్ టాంజెంట్ ఎట్ ఆల్ఫా బీటా వాట్ ఈస్ ద టాంజెంట్ ఈక్వేషన్ డైరెక్ట్లీ ఎస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఆన్ ద ఫస్ట్ సర్కిల్ సర్కల్ ఎస్ వన్ ఈక్వల్ టు జీరో ఎస్ వన్ అంటే నోటేషన్ చెప్పాను నేను ఓకే సో దిస్ ఆల్ఫాబిటా ఈస్ ఆల్సో ఆన్ ద సెకండ్ సర్కిల్ సో ఫైండ్ అవుట్ ద ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఫర్ ద సెకండ్ సర్కిల్ దట్ ఈస్ ఆల్సో ఎస్ వన్ ఈక్వల్ టు జీరో అంటే ఇక్కడ ఎస్ డాష్ అనుకున్నాను దీని ఎస్ దీని ఎస్ డాష్ అనుకుంటే ఎస్ డాష్ వన్ ఈస్ ఈక్వల్ టు జీరో దీస్ ఆర్ ద టూ లైన్స్ దిస్ ఈస్ ఎల్ వన్ లైన్ దిస్ ఈస్ ఎల్ టూ లైన్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఈజ్ నథింగ్ బట్ దీటా కాస్ తీటా ఫార్ములా తెలుసు కదా నీకు టూ లైన్స్ వచ్చాయి కాస్తిటా ఫార్ములా ఏంది ఏ వన్ ఏ టూ ప్లస్ వన్ బి టూ యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఇంటూ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ వన్ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ స్క్వైర్ రూట్ ఆఫ్ ఏ టూ స్క్వేర్ ప్లస్ బి టూ స్క్వేర్ దట్స్ ఇట్ సో అదే మీకు అందుకే ఇట్లా వస్తుంది ఈ స్క్వేర్ రూట్లో కింద ఎందుకు వస్తాయి అంటే ఈ ఫార్ములా వల్లనే పైన ఏ వన్ ఏ టూ ప్లస్ వన్ బి టూ ఓకేనా అమ్మ రైట్ ఆఫ్టర్ దట్ ఇఫ్ యాంగిల్ ఇస్ నైంటీ డిగ్రీస్ అని అన్నాను ఇది వచ్చేసింది మీకు ఈ డెరివేషన్ వచ్చింది వచ్చిన తర్వాత యాంగిల్ నైంటీ అన్నప్పుడు కాస్ నైంటీ కదా కాస్ నైంటీ అంటే ఏమవుద్ది జీరో అవుద్ది సో న్యూమరేటర్ ఇస్ జీరో ఇఫ్ న్యూమరేటర్ ఇస్ జీరో దెన్ వాట్ హ్యాపన్స్ విల్ గెట్ దిస్ ఓన్లీ ఇదే కదా వచ్చేది ఈక్వల్ టు జీరో చేయండి దీన్ని టూ వన్ జీ 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 వన్ ప్లస్ టూ ఎఫ్ఎఫ్ వన్ కూడా సి ప్లస్ వన్ అని వస్తుంది రైట్ ఇఫ్ టూ సర్కిల్స్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ రేడియస్ రెండిటికి రేడియస్ సేమ్ ఉందంటే ఇందాక ఏమని చెప్పాను కాస్ తీటా అంటే కాస్ తీటా అంటే ఏం చెప్పానమ్మా డి స్క్వేర్ మైనస్ ఆర్ వన్ స్క్వేర్ మైనస్ ఆర్ టూ స్క్వేర్ బై టూ ఆర్ వన్ ఆర్ టూ అని చెప్పాను నో ఈ సెడ్ ఆర్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ టూ అండ్ దట్ బోత్ ఆర్ టేకెన్ యాజ్ ఆర్ రెండింటికి ఆరే రేడియస్ అన్నాడు అండ్ బోత్ ఆర్ ఆర్ దో అన్నాడు ఆర్ దో కొనల్ అంటే తీటా నైంటీ నవ్ యూ ఆర్ గోయింగ్ టు సబ్సూట్ దీస్ టూ ఇవి రెండు తీసుకెళ్ళి ఇందులో సబ్సూట్ చేయండి చేస్తే ఏమవుతుందమ్మా కాస్ తీటా కాస్ నైంటీ డిగ్రీస్ ఏమవుది కాస్ నైంటీ డిగ్రీస్ జీరో అవుతుంది ఈక్వల్ టు డి స్క్వేర్ మైనస్ ఆర్ వన్ అంటే ఆర్ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ టూ అంటే కూడా ఆరే ఆర్ స్క్వేర్ డినామినేటర్ జీరో సైడ్కి వెళ్ళిపోయింది సో డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ టైమ్స్ ఆఫ్ ఆర్ స్క్వేర్ వాట్ ఈస్ ఆర్ స్క్వేర్ డి స్క్వేర్ బై టూ వాట్ ఈస్ ఆర్ ఆర్ ఈస్ నథింగ్ బట్ డి బై రూట్ టూ సో దట్స్ వాట్ ఎస్ దిస్ ఇస్ డి బై రూట్ టూ డీఈ నథింగ్ బట్ వాట్ డీఈ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ సి టూ సెంటర్స్ డెరివేషన్ ఈజీయే బట్ మనకు అవసరం లేదు ఈ డెరివేషన్స్ అన్నీ మీకు చెప్తే మీకు టైం వేస్ట్ అవుతుంది అందుకోసం చెప్పట్లేదు ఓకే ఎక్కడైతే అవసరమవుద్దో కంపల్సరీగా నేను అక్కడ చెప్తానమ్మా లేకపోతే మనకు సిలబస్ ఫాస్ట్గా అవ్వదు బికాస్ ఆఫ్ దాట్ ఐమ్ గోయింగ్ లిక్విడ్ ఫాస్టర్ విచ్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ డెఫినెట్లీ ఐ టెల్ దేర్ అండ్ ఐ స్ట్రెస్ దేర్ ఎక్కడైతే అవసరం లేదో అవి వదిలేస్తున్నాను ఇవన్నీ మీకు వచ్చేస్తాయి టీదా జీరో పెట్టినా ఆరు ఆరు రైట్ లెట్ అస్ మూవ్ ఫర్దర్ నోట్ ఎస్ ఫర్ ఆర్ధనల్ సర్కిల్స్ ఎక్స్ట్రా పడింది ఫర్ ఆర్థోగోనల్ సర్కిల్స్ హ్యావింగ్ రేడియై ఆర్ వన్ ఆర్ టూ దెన్ ద లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ ఇస్ ఇస్ యాక్చువల్గా యాక్చువల్గా ఇఫ్ తీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ రేడియై ఆఫ్ టూ సర్కిల్స్ దెన్ లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ ఇస్ దిస్ అంటే టూ సర్కిల్స్కి రేడియై ఉన్నది కదా రేడియోకి మధ్యలో యాంగిల్ థీటా ఉందనుకోండి సార్ రేడియై మధ్యలో యాంగిల్ థీటా ఏంది సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ సర్కిల్స్ ఇలా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అలా ఇంటర్సెక్ట్ అవుతుంది సో ఇది సెంటర్ సి వన్ సెంటర్ సీటు ఇక్కడ పాయింట్ ఉందిగా ఈ పాయింట్ నుంచి ఆర్ వన్ రేడియస్ ఆర్ టూ రేడియస్ ఇప్పుడు చూడండి ఈటా ఇస్ ఆంగిల్ బిట్వీన్ ద రేడియా ఆఫ్ ద రేడియా ఆఫ్ ద సర్కల్స్ అంటే ఇది ఆర్ వన్ రేడియస్ ఇది ఆర్ టూ రేడియస్ ఈ రెండింటి మధ్యలో ఒకవేళ యాంగిల్ తీటా టేకింగ్ దిస్ హ్యాస్ ఏ సి అ ట్రాంగిల్ ఏ దగ్గర ఒకవేళ యాంగిల్ తీట అయితే దెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ కామన్ కార్డ్ ఇక ఇక్కడ కామన్ కార్డ్ ఒకటి వెళ్తుంది వెళ్తా ఉంది ఇక ఇది కామన్ కార్డ్ ఏబి ఈస్ ద కామన్ కార్డ్ సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ కామన్ కార్డ్ లెంత్ ఆఫ్ కామన్ కార్డ్ ఏమవుతుందంటే టూ ఆర్ వన్ ఆర్ టూ సైన్ థీటా లెంత్ ఆఫ్ కామన్ కార్డ్ ఎల్సిసి ఇస్ టూ ఆర్ వన్ ఆర్ టూ సైన్ థీటా బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ వన్ స్క్వేర్ ప్లస్ ఆర్ టూ స్క్వేర్ మైనస్ టూ ఆర్ వన్ ఆర్ టూ తీటా దిస్ ద ఫార్ములా ప్లీజ్ రిమెంబర్ దిస్ గుర్తుపెట్టుకోకపోయినా ఏం లేదు మనం సాల్వ్ చేయొచ్చు ప్రొసీజర్లో సాల్వ్ చేయొచ్చు బట్ గుర్తుపెట్టుకుంటే ఏంటంటే మనకు ఆన్సర్ ఫాస్ట్గా వచ్చేస్తుంది షార్ట్ కట్ కదా షార్ట్ కట్లు కావాలి కదా మనకి ఇస్ ద షార్ట్ కట్ గెట్ ద ఆన్సర్ ఈజీలీ నెక్స్ట్ వన్ ఫర్ దర్గో ఆర్దోగోనల్ సర్కిల్స్ హ్యావింగ్ రేడియై ఆర్ వన్ ఆర్ టూ ద లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ ఇస్ దిస్ రెండు ఆర్దోగోనల్ సర్కిల్స్ అంటే వీటి మధ్యలో యాంగిల్ నైంటీ డిగ్రీస్ ఉన్నట్టు ఆ రేడియస్ల మధ్యలో కూడా యాంగిల్ నైంటీ డిగ్రీస్ ఉన్నట్టు నైంటీ డిగ్రీస్ ఉంటే ఇక్కడ తీటా బదులుగా నైంటీ డిగ్రీస్ పెట్టేయండి

అండర్స్టూండ్ అమ్మ రైట్ థ్యాంక్ యూ పల్లబ్ రెడ్డి సాయి ప్రకాష్ రెడ్డి సార్ మీరు ఫ్రిడ్జ్ హైదరాబాద్లో ఏ బ్రాంచ్ మ్యాథ్స్ సబ్జెక్ట్ నగర్ అమ్మా బట్ ఐ వాంట్ ఎస్ రాకేష్ డెఫినెట్లీ ఆల్ దీస్ వీడియోస్ విల్ బీ అవైలబుల్ ఈవెన్ మీన్ లైవ్లో వేరే క్లాస్ చెప్తున్నా మీరు వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు సర్కిల్ చెప్తున్నాను మీకు స్ట్రైట్ లైన్స్ కావాలి మీరు వెనక రికార్డింగ్లోకి వెళ్ళి స్ట్రైట్ లైన్ చూసుకుంటూ డౌట్స్ ఏమైనా ఉంటే మన యాప్లోకి వచ్చి కూడా అడగవచ్చు ఇక్కడ అడిగినా ఏం లేదు యాప్లో అడిగితే ఏంటంటే మీరు డైరెక్ట్గా డౌట్ ఉన్న క్వశ్చన్ని నాకు తీసి పంపించవచ్చు అది తెలుగు పిల్లల వరకు మీరు చెప్పండి జైఈ తెలుగు ఛానల్ నుంచి ఇందులోకి వచ్చాను సార్ అని అండి మీరు ఏ డౌట్ అడిగినా నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ నెక్స్ట్ లెటర్స్ కమ్ ఫర్ ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ వద్దామమ్మ సో ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ అంటే మన ఏదో ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ అని చెప్పి తన క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడని కాదు

ఇంకా నెక్స్ట్ ఒక డీపీపీ ఉంటుంది మేబీ ఒకవేళ చేస్తే రేపు ఇంకొక డీపీపీ చేయొచ్చు సర్కిల్ మీద డెఫినెట్లీ ఫ్రమ్ టుమారో ఐమ్ స్టార్టింగ్ ద పారాబోలా పారాబోలా స్టార్ట్ చేసేస్తారు సో ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్లో ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ సర్కిల్ ఎస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ సర్కిల్ ఎస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో రెండు ఇస్తాడు అంటే క్వశ్చన్ ఏమని అడుగుతాడంటే వాట్ ద క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ ఈజ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ which ఈస్ పాసింగ్ త్రూ ద ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఆఫ్ ఎస్ వన్ అండ్ ఎస్ టూ ఎస్ వన్ ఎస్ టూలు రెండు సర్కిల్స్ అవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఇలాగా అవి రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయి సో ఇవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కదా సో ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఏబీలు ఉన్నాయి కదా ఎస్ ఈ ఏబి ఇంటర్సెక్షన్ పాయింట్స్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ కావాలి అని అడుగుతాడు అర్థమవుతుందమ్మా ఎస్ ఏబి పాయింట్స్ నుంచి ఎన్ని సర్కిల్స్ పాస్ అవుతాయి సో వీ కెన్ గెట్ వన్ సర్కిల్ లైక్ దిస్ ఇలాగ ఒక సర్కిల్ పాస్ అవుతూ వెళ్ళొచ్చు అలానే ఇంకొక సర్కిల్ ఇలా వెళ్ళొచ్చు పాసింగ్ త్రూ ఏబి లేదా ఇట్ సైడ్ కూడా ఉండొచ్చు కదా ఒక సర్కిల్ ఇట్లా ఉండొచ్చు వన్ మోర్ సర్కిల్ లైక్ దిస్ సో లైక్ హౌ మెనీ సర్కిల్స్ ఆర్ పాసిబుల్ వీ కెన్ డ్రా ఇన్ఫైనెట్లీ మెనీ సర్కిల్స్ నార్మల్ వైట్ బోర్డు మీద నా సాక్షేత్ నార్మల్ వైట్ బోర్డు మీద ఉండదు ఇదే వైట్ బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఆన్ ద వైట్ బోర్డ్ దట్స్ ఇట్ బట్ మనం జనరల్గా వైట్ బోర్డు మీద అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు వైట్ బోర్డు కాదు అది స్క్రీన్ బోర్డు ఉంటుంది స్క్రీన్ బోర్డు ఇంకా స్టార్ట్ అవ్వలేదు అదే చెప్తున్నాను కొద్దిగా సబ్స్క్రైబర్స్ పెరిగితే ఛానల్ గ్రో అయింది అనుకోండి వెంటనే స్క్రీన్ పెట్టేస్తారు స్క్రీన్ పైన చెప్పేయచ్చు మనం ఉన్నది త్వరలో వస్తుంది అది కూడా మాట అయితే వచ్చింది దాని మీద బట్ ఇంకా ఫుల్ సెటిల్మెంట్ అంటే కారణాలు ఇంకా ఫుల్ సెట్ అయితే ఒకేసారి మొత్తం అవన్నీ వచ్చి సో ఎస్ వన్ ఎస్ టూ రెండు సర్కిల్స్ ఇవి ఈ బ్లూ కలర్లో ఉన్నాయి మనకి ఇచ్చిన సర్కిల్స్ వాటి ఇంటర్సెక్షన్ పాయింట్స్ వచ్చేసి ఏబి ఆ టూ ఇంటర్సెక్షన్ పాయింట్స్ నుంచి పాస్ అయ్యే సర్కిల్స్ ఎన్ని వస్తున్నాయమ్మా మనకి ఇలాగా ఎన్ని సర్కిల్స్ డ్రా చేయొచ్చు ఇన్ఫైనెట్లీ మెనీ సర్కిల్స్ డ్రా చేయొచ్చు ఇన్ఫైనెట్లీ మెనీ సర్కిల్స్ బట్ అవుట్ ఆఫ్ ఆల్ దో సర్కిల్స్ ద క్వశ్చన్ విల్ బి లైక్ దిస్ ఎట్లా అడుగుతారంటే

ఇన్ఫైనట్లీ మీ వస్తున్నాయి బట్ అవుట్ ఆఫ్ ఆల్ దో సర్కిల్స్ ఆర్ సర్కిల్స్ అన్నింటిలో కూడా మనకు కావాల్సిన సర్కిల్ ఏంది ద సర్కిల్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ వన్ కామా వన్ వన్ కామా వన్ నుంచి వెళ్ళే సర్కిలే కావాలి అలాంటి సర్కిల్స్ ఎన్ని ఉంటాయి ఓన్లీ వన్ సర్కిల్ యూనిక్ సర్కిల్ ఇస్ పాజిబుల్ యూనిక్ సర్కిల్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ సర్కిల్స్ ఓన్లీ వన్ సర్కిల్ విల్ పాస్ త్రూ వన్ కామా వన్ అండ్ ఏబి ఆల్సో దీన్ని నేను పాయింట్స్ఈ అంటాను అంటే ఒక ట్రయాంగిల్ అవుతుంది కదా ఇప్పుడు ఏ ఇది బి ఎక్కడో పాయింట్ సి అని ఇచ్చాడు సో ఏబీసీ అనే పాయింట్స్ నుంచి మనం ఒక ని ఫామ్ చేయొచ్చు యూ కెన్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్ సో ఫర్ ద ట్రాంగిల్ ఏబీసీ హౌ మెనీ సర్కమ్ సర్కిల్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ వన్ సర్కమ్ సర్కిల్ ఈస్ పాసిబుల్ ఫర్ ఏ ట్రాయాంగిల్ ఏబీసీ అంతే కదా ఒకటే సర్కమ్ సర్కిల్ వస్తుంది కానీ టూ త్రీ సర్కమ్ సర్కిల్స్ వేస్తారా వేయలేము సో ఇక్కడ కూడా అలానే ఏబీసీ అనే త్రీ పాయింట్స్ నుంచి వెళ్ళే సర్కిల్స్ ఎన్ని ఉంటాయి బాబు అంటే ఒకటే ఒకటి ఉంటుంది సో నవ్ యూఆర్ గోయింగ్ టు గెట్ ద ఫైనల్ ఆన్సర్ ప్రొసీజర్ ఏంటో ఇక్కడ చెప్తాను చూడండి వెన్ ఎవర్ హీ సేస్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ పాసింగ్ త్రూ ద ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఆఫ్ టూ సర్కిల్స్ అని అన్న అన్నాడు అన్నంగానే వెంటనే మీరు ఎస్ వన్ ప్లస్ లాండా ఎస్ టూ ఇజ్ ఈక్వల్ టు జీరో రాయాలి ఆ మాట వినగానే మీరు ఇది రాసేయాలి సార్ ఇదేంటి సార్ అంటే ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న సర్కిల్స్ ఉన్నాయి కదా అవన్నీ ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ అంటే ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన ఏం ఫ్యామిలీ సార్ అంటే దే ఆర్ పాసింగ్ త్రో టూ పాయింట్స్ ఏ అండ్ బి అవన్నిటికి ఒకటే కామన్ థింగ్ ఉంది ఏంటంటే అవి ఏబి పాయింట్స్ నుంచి వెళ్తున్నాయి సో ఈ వీటన్నిటిని మనం ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ అని అంటాం సో ఈ సర్కిల్స్ అన్నింటినీ మనం ఎట్లా రిప్రజెంట్ అని అంటే ఎస్ వన్ ప్లస్ లాండా ఎస్ టూ ఈక్వల్ టు జీరోని రిప్రజెంట్ చేయచ్చు సో ఫర్ ద డిఫరెంట్ వ్యాల్యూస్ ఆఫ్ ల్యాండా లాంబడా ఇస్ నథింగ్ బట్ రియల్ నెంబర్ ల్యాండాకి డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ ఇస్తూ ఉంటాయి ఈ డిఫరెంట్ డిఫరెంట్ సర్కిల్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్కిల్కి డిఫరెంట్గా లాండా వ్యాల్యూస్ ఒక త్రీ ఉంటే మీకు ఈ సర్కిల్ రావచ్చు లేదా దీనికి ల్యాండ్ ఇజికల్డ్ వన్ ఉంటే ఈ సర్కిల్ రావచ్చు లేదా ల్యాండా ఇజుకుల్డ్ మైనస్ వన్ అయితే ఈ సర్కిల్ రావచ్చు ల్యామ్డాజికల్డ్ సెవెన్ అయితే ఈ సర్కిల్ రావచ్చు సో ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ లాండా విల్ గెట్ డిఫరెంట్ సర్కిల్ ఈక్వేషన్ లైక్ దట్ హౌ మెనీ లాండా వాల్యూస్ యూ కెన్ సబ్స్ట్యూట్ హియర్ యూ కెన్ సబ్స్ట్యూట్ ఎనీ నెంబర్ ఆఫ్ లాండా వాల్యూస్ కెన్ గెట్ ఎనీ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ విచ్ ఆర్ పాసింగ్ త్రూ ఎబి సో దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఈక్వేషన్ దట్ ఫ్యామిలీ ఆఫ్ సర్కల్స్ విచ్ ఆర్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఏబి ఓకే నౌ ఇఫ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద క్వశ్చన్ క్వశ్చన్ ఎక్స్టెండ్ చేసి నేను నాకు ఆ సర్కిల్ వన్ కామా వన్ నుంచి వెళ్ళేది కావాలి అన్నాను అనుకో అప్పుడు ఏం చేస్తారు ఈ సర్కిల్స్ అన్నిటిలో మీకు వన్ కామా వన్ నుంచి వెళ్ళేది కావాలి కాబట్టి వన్ కామా వన్ తీసుకొచ్చి ఇందులో సబ్సూట్ చేస్తారు విల్ సబ్సూట్ దిస్ వన్ కామా వన్ ఇన్సైడ్ ద సర్కిల్ ఈక్వేషన్ దెన్ డెఫినెట్లీ విల్ గెట్ ద ల్యామ్డా వాల్యూ అప్పుడు మీకు ల్యామ్డా అంటే ఏందో తెలుస్తుంది ఓకేనా అమ్మా సో మీరు క్వశ్చన్ సాల్వ్ చేస్తే మంచి క్లారిటీ వస్తుంది సో నౌ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ఏ క్వశ్చన్ ఒక చిన్న క్వశ్చన్ సాల్వ్ చేద్దాము Then you will get the clarity. Number one question. Number one is find. Question at the the, Find the equation of circle. Find the equation of circle which is passing through. Is passing through the intersection points of. Intersection ano లేదా కామన్ పాయింట్స్ అని కూడా అనొచ్చు ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఆఫ్ సర్కిల్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఒకటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ ఆల్సో అండ్ ఆల్సో ఎయిట్ కామా జీరో ఇది క్వశ్చన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు దీన్ని మీరు ఎట్లా సాల్వ్ చేస్తారో నాకు ఆన్సర్ చెప్పండి మీరు ట్రై చేసి ఇందులో ఇందులో నేనేమని చెప్పాను ఈ టూ సర్కిల్స్ని ఒకదాని ఎస్ వన్ అనుకోండి అని చెప్పాను ఇంకోదాన్ని ఎస్ టూ అనుకోండి సో ఈ ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్కి ఏమన్నా రాయొచ్చు మీరు ఎస్ వన్ ప్లస్ ల్యామ్డా ఎస్ టూ ఈజ్ ఈక్ జీరో రాయొచ్చు సో ఇందులో ల్యాండా కనుకోవడానికి ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి దెన్ ఫైండ్ అవుట్ ద ల్యామ్డా వాల్యూస్ వాట్ ల్యాండా వ్యాల్యూ వచ్చిన తర్వాత ఆ ల్యామ్డా వ్యాల్యూని మళ్ళీ మీరు ఇక్కడ ల్యామ్డా బదులుగా రీసెర్చ్ దెన్ యూల్ గెట్ ద సర్కిల్ ఈక్వేషన్ అప్పుడు మీకు సర్కిల్ ఈక్వేషన్ దిస్ ఈస్ ద ప్రొసీజర్ సో ఐఎమ్ గివింగ్ యూ వన్ మినిట్ టు ట్రై ద క్వశ్చన్ మీరు ఓన్గా ఒకసారి ట్రై చేయండి థీరీ చెప్పాను కదా ఇప్పుడు ఒక క్వశ్చన్ ట్రై చేయండి ఐఎమ్ గివింగ్ యూ వన్ మినిట్ తర్వాత నేను ఎట్లాగో చెప్తాను మీకు తప్పకుండా అయితే ఉన్నాను కదా నేనే చెప్తాను రైట్ ట్రై చేయండి అమ్మ ఎస్ దిలీప్ కెమిస్ట్రీస్ కెమిస్ట్రీ క్లాసెస్ ఉంటాయా అనే డౌట్ కూడా వచ్చింది నీకు ఉండాలమ్మా కంపల్సరీ కెమిస్ట్రీ లేకపోతే అయ్యేటట్టు ఎట్లా ఉంటుంది ఉంటుంది కానీ లేట్గా స్టార్ట్ అయిపోతుంది అనుకుంటా అదే ప్రాబ్లం నేనైతే అడిగాను నేను కానీ సయ్యద్ సమీర్ సార్ కానీ చాలా సార్లు అడిగాము బట్ మేబీ వాళ్ళకి కరెక్ట్గా మంచి ఎడ్యుకేటర్ దొరకట్లేదు అనుకుంటా సో బికాస్ ఆఫ్ దట్ దే ఆర్ పెండింగ్ టైమ్ టు సర్చ్ ఫర్ ది ఎడ్యుకేటర్ బట్ డెఫినెట్లీ ఎడ్యుకేటర్ అయితే రా వస్తారు రాకుండా మాత్రం కుదరదు సో ఎట్లాగో ఎగ్జామ్ కూడా మార్చి వరకు అంటున్నారు కాబట్టి సో మేబీ ఫోర్ మంత్స్ డిసెంబర్ జాన్ ఫిబ్ మార్చ్ ఫోర్ మంత్స్లో కెమిస్ట్రీ వస్తే నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఆయనకి ఎక్కువ ఇస్తారేమో ఇస్తే ఆయన సిలబస్ కంప్లీట్ చేస్తాను బట్ మేమైతే చాలా చాలాసార్లు అడిగాము అడిగాము అడుగుతూనే ఉన్నాము ఎవ్రీ టైమ్ వీఆర్ ఆస్కింగ్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ అడిగావు సార్ కెమిస్ట్రీ క్లాస్ అని దీన్ని షాట్ తీసి వాళ్ళకి పంపిస్తాను స్టూడెంట్స్ అడుగుతున్నారు వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ మేమైతే హెల్ప్ చేయగలుగుతాము హెల్ప్ అయితే చేస్తాం ఎడ్యుకేటర్ ఆల్సో డేటర్ కూడా వాళ్ళకి చూపిస్తాం సరే అమ్మా ఇంకా చిన్న మరి ఆన్సర్ వచ్చినట్టేనా వాట్ ద ఆన్సర్ ఏం చేయాలా మరి కాల్ చేయాలమ్మా సరే చూడండి సో ఇక్కడ మనం రాయాల్సింది ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో ఫెబ్ కానీ మార్చ్ కానీ ఫెబ్ ఎండ్ కానీ ఇలా మార్చ్ ఫస్ట్ ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ ఈక్వల్ టు జీరో సో ఎస్ వన్ అంటే ఇది ఇది లేదా ఇష్టం ఏదని అనుకోండి మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో అని తీసుకుంటే బెటర్ కదా ఫోర్ని లెఫ్ట్ సైడ్ తీసుకుని వచ్చా అంతే ఏం లేదు దీని ఎస్ వన్ దీని ఎస్ టూ అనుకోండి ఏదైతే సింపుల్గా ఉంటుందో దాన్ని ఎస్ టు అనుకోవాలమ్మా ఇప్పుడు ఎందుకంటే పక్కన ల్యాండా ఉంది కదా డిస్టర్బెన్స్ ఎక్కువ రాకుండా ఉండడం రైట్ ఎక్స్ స్క్వార్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ టూ ప్లస్ ల్యాండా ఇంటూ ఎస్ టూ వాట్ ఈజ్ ఎస్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వార్ మైనస్ ఫోర్ ఈక్వల్ టు జీరో సో ఇట్ రిప్రజెంట్స్ ఆల్ ద ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ సో ఇప్పుడు ఎలా రాస్తానంటే నేను వన్ ప్లస్ ల్యామ్డా ఇంటూ ఎక్స్ స్క్వర్ చూడండి ఇక్కడ వన్ ఎక్స్ స్క్వర్ ఇక్కడ లామ్డా ఎక్స్ స్క్వేర్ సో ఏమవు ఎక్స్క్వేర్ కామందిస్తే వన్ ప్లస్ ల్యామ్డా ఇంటూ ఎక్స్ స్క్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ లామ్డా ఇంటూ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ టూ మైనస్ ఫోర్ ల్యామ్డా ఇస్ ఈక్వల్ టు జీరో ఎస్ దిస్ ఈస్ ద సర్కిల్ విచ్ రిప్రజెంట్స్ ఆల్ ద ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ అన్ని ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది బట్ వీ నీడ్ దట్ సర్కిల్ ఇస్ పాసింగ్ త్రూ ఎయిట్ కామా జీరో ఎయిట్ కామా జీరో నుంచి పాస్ అయ్యే సర్కిల్ మాత్రమే మనకి ఇప్పుడు కావాలి కాబట్టి ఏం చేస్తారు ఇప్పుడు మీరు ఎయిట్ కామా జీరోని ఇందులో సబ్స్ట్యూట్ చేయండి సబ్స్ట్యూట్ ఎట్ ఎయిట్ కామా జీరో ఇన్సైడ్ దిస్ దెన్ యూ విల్ ఫైండ్ అవుట్ ద లా వాల్యూ లాండా వాల్యూ వస్తుంది ఇక ఇక్కడ సబ్చ్యూ చేయండి ఇందులో ఎయిట్ కామా జీరో పెట్టండి ఏమవుతుంది ఎయిట్ ఫోర్ జీరో వై అంటే జీరో మైనస్ మైనస్ ఫోర్ ఎక్స్ ఏనా ఎస్ థర్టీ టూ మైనస్ టూ प्लस लैमडा इंटू फोर माइनस फोर टू जीरो थर्टी प्लस लाडा इंटू सिक् जीरो सो लैमडावल माइनस वन बै टू विजल मैनस व्यूटा इन सैड दिस्ट सब्सटूट सबूटी एक्स स्क्वर प्लस वै स्क् minus 4x minus 2 minus 1 by 2 times of x square plus y square minus 4 calcium 2 x square plus 2 y square minus 8x minus 4 minus x square minus y square plus 4 is equal to 0 so you can x square plus y square minus 8x is equal to 0 yes this is the సర్కిల్ సర్కల్స్ పాసింగ్ త్రూ ద ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఆఫ్ బోత్ ఎస్ వన్ అండ్ ఎస్ టూ అండ్ ఆల్సో పాసింగ్ త్రూ ద పాయింట్ ఎయిట్ కామా జీరో ఎవరికైనా వచ్చిందమ్మా ఈ ఆన్సర్ ఎనీ వన్ గాడ్ దిస్ ఆన్సర్ ఈజ్ లెట్ మీ నో ఈస్ లెట్ మీ నో ఐ థింక్ క్లియర్ టు ఎవరి వన్ అమ్మా రైట్ సో లెట్ అస్ మూవ్ ఫర్దర్ నెక్స్ట్ దానికి అంటే ఇప్పుడు మీకు చెప్పింది ఏంటంటే టూ సర్కిల్స్ ఇచ్చి వాటికి ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కోమంటే మీరు ఎస్ వన్ ప్లస్ ల్యామ్డా ఎస్ టు ఈక్వల్ టు జీరో రాసి అందులో సెకండ్ ఇన్ఫర్మేషన్ వన్ కామా వన్ నుంచి పాస్ అవుతుందా ఎయిట్ కామా జీరో నుంచి పాస్ అవుతుందా లేదా హ్యావింగ్ ద మినిమం రేడియసా లేదా హ్యావింగ్ రేడియస్ ఫైవ్ యూనిట్స్ ఇట్లా సెకండ్ ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి ఇస్తాడు ఆ సెకండ్ ఇన్ఫర్మేషన్ని మీరు యూజ్ చేసి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ల్యాండ్ వాల్యూ మనం కనుక్కోవాల్సింది లాస్ట్కి ల్యాండానే ల్యాండ్ వాల్యూ ఆ కండిషన్ వాడి కనుక్కుంటారు ఆఫ్టర్ ఫైండింగ్ అవుట్ ద ల్యాండ్ వాల్యూ రీసబ్స్ట్ ద ల్యాండ్డా వాల్యూ ఇన్ సైడ్ ద ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ ఓకేనా సో ఇలాగా ఫస్ట్ టూ సర్కిల్స్ ఇచ్చి అడగొచ్చు లేదా సెకండ్ది ఏంటంటే హీ మేక్ యూ వన్ సర్కిల్ అండ్ వన్ లైన్ సర్కిల్ ఒక లైన్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది సార్ అదేలా సార్ అంటే నవ్ ద క్వశ్చన్ విల్ బి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఆఫ్ లైన్ అండ్ ద సర్కిల్ లైన్ సర్కిల్ రెండింటికి ఇంటర్సెక్షన్ పాయింట్స్ కూడా వస్తాయి కదా ఎస్ ఇది సర్కిల్ ఇది లైన్ ఎస్ దిస్ ఇస్ ఎల్ఈ ఈక్వల్ టు జీరో లైన్ ఈక్వేషన్ దిస్ఇస్ ఎస్ ఈక్వల్ టు జీరో సర్కిల్ ఈక్వేషన్ ఎస్ దే ఆర్ ఇంటర్సెక్టింగ్ ఏ టూ పాయింట్స్ ఏ అండ్ బి పాయింట్స్ దగ్గర అవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఏబి పాయింట్స్ దగ్గర అవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి నౌ ద క్వశ్చన్ ఈజ్ ఫైండ్ ఆల్ ద ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ అంటాడు ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ ఈక్వేషన్ ఏమవుతాయి ఇక్కడ మరి చెప్పండి ఆ ఏబి పాయింట్స్ నుంచి వెళ్ళే సర్కిల్స్ ఉంటాయి కదా ఆ సర్కిల్స్కి ఈక్వేషన్స్ ఎట్లా వస్తాయంటే ఇలా వస్తాయి సో ఇవన్నీ సర్కిల్సే చూడండి దీస్ ఆర్ ద సర్కిల్స్ విచ్ ఆర్ పాసింగ్ త్రూ ద ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఆఫ్ ఏబి ఏబి ఇంటర్సెక్షన్ పాయింట్స్ అన్నమాట ఇవి వాటి నుంచి వెళ్ళే ఇన్ని సర్కిల్స్ వస్తాయి మీకు ఓపిక ఉన్నంతసేపు డ్రా చేస్తూనే ఉండొచ్చు మీరు విల్ గెట్ మెనీ సర్కిల్స్ లెఫ్ట్ సైడ్లో వస్తాయి రైట్ సైడ్లో దాట్ దట్ గెట్ ఇన్ఫైనట్లీ So, all these infinitely many circles can be written with a single equation that is S plus lambda L is equal to 0. Yes, that is S plus lambda L is equal to 0. Phonics lesson. Parabola next. Next parabola. And let me tell you one thing. Kundaman students message. సార్ చూసుకున్నారు లేని వెంటనే రిప్లై ఇవ్వట్లేదు మాకు అని అనుకుంటారు కానీ మీ మెసేజ్ చూడగానే నేను రిప్లై ఇస్తానమ్మా బట్ స్టిల్ స్టిల్ ఇది ఇది లైవ్లో ఉంది కాబట్టి యూట్యూబ్లో థర్టీ టు ఫార్టీ సెకండ్స్ ల్యాగింగ్ ఉంటుంది ఎప్పుడైనా నేను ఇక్కడ మాట్లాడిన తర్వాత అది మీకు అక్కడికి థర్టీ టు ఫార్టీ సెకండ్స్ తర్వాత చేరుతుంది ఓకేనా మీకు ఆల్రెడీ నేను ఆన్సర్ చెప్పుంటాను బట్ మీరు కంటిన్యూస్గా మెసేజెస్ పంపిస్తూ ఉంటారు ఎందుకుగా సార్ చెప్పట్లేదు రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పి ఓకే సో నేను చూసి చెప్పేసిన తర్వాత ఒక వన్ మినిట్ ఆగండి తర్వాత నేను రిప్లై అయిపోతే మళ్ళీ ఒకసారి మెసేజ్ చేయండి రైట్ ఎస్ఐఎల్ రెండు ఇచ్చినప్పుడు మీకు రాయాల్సిన ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ ఇది దీని తర్వాత మిమ్మల్ని క్వశ్చన్ వేరే విధంగా ఎట్లా అయినా అడగచ్చు ఏమని అడుగుతాడు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కల్ పాసింగ్ త్రూ ద ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఆఫ్ సర్కిల్ అండ్ లైన్ అండ్ ఆల్సో పాసింగ్ త్రూ ఏ పాయింట్ వన్ కామా వన్ సింపుల్ ఈ వన్ కామా వన్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్ట్యూట్ చేయండి యుల్ గెట్ లాండా వాల్యూ ఆ ల్యామ్డా వాల్యూని మళ్ళీ ఇందులో సబ్స్ట్యూట్ చేయండి విల్ గెట్ ద సర్కిల్ సర్కిల్ వచ్చేస్త ఏమైనా డౌట్ ఉందా అమ్మా ఇందులో ప్రొసీజర్లో ఎవరికైనా డౌట్ ఉందా ఇక్కడ ప్రొసీజర్ ఇంపార్టెంట్ అమ్మా ప్రొసీజర్ ఈజ్ ఇంపార్టెంట్ సో ఇక్కడ కూడా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను మరి సాల్వ్ చేస్తారా రైట్ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ కదా ఇప్పుడు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కల్ పాసింగ్ త్రూ passing through the intersection points of the intersection points of x square plus y square equal to 4 and x plus y equal to ఎక్స్ప్లెస్ వైజ్ ఈక్వల్ టు టూ అండ్ ఆల్సో అండ్ ఆల్సో కామా పై అండ్ ఆల్సో టూ కామా పై ఎస్ ఇప్పుడు ఇది సాల్వ్ చేసి నాకు అట్లీస్ట్ ల్యాండ్ ఆ వ్యాల్యూ చెప్పండి అమ్మా ఇప్పుడు ఏమడుగుతున్నాడు సర్కిల్ లైన్ ఇటు ఇంటర్సెక్షన్ పాయింట్స్ నుంచి వెళ్ళే ఇంటర్సెక్షన్ పాయింట్స్ నుంచి వెళ్ళే ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ కావాలి సర్కిల్ కావాలన్నాడు అలాంటి సర్కిల్స్ ఎన్ని వస్తాయి మనకు ఇన్ఫైనెట్లీ మిని సర్కిల్స్ వస్తాయి వాటన్నిటిని మనం ఈ ఫార్మాట్లో రాసుకోవచ్చు ఎస్ ప్లస్ ల్యామ్డా ఎల్ ఇజికల్ జీరో వెర్ ల్యామ్డా ఇజర్ ఎల్ నెంబర్ ఫస్ట్ ఎప్పుడైతే తను ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఆఫ్ సర్కిల్ అండ్ లైన్ అన్నాడో వెంటనే మీరు రాయాల్సింది ఎస్ ప్లస్ ల్యామ్డా ఎల్ ఈక్వల్ జీరో మీరు నాకు ఇక్కడ చెప్పాల్సింది లామ్డా ఏమవుద్దో చెప్పాలి ఇందులో మీరు ఈ పాయింట్స్ సబ్స్టూట్ చేస్తే మీకు ల్యామ్డా వస్తుందా ఎస్ ప్లస్ లాండా ఎల్ ఈక్వల్ జీరో సబ్స్టు టూ కామ్ ఆఫ్ ఐ సైడ్ దిస్ దెన్ యుల్ గెట్ ల్యామ్డా నౌ టెల్ మీ వాట్ ఇస్ ద లాండా వాల్యూ యూ గాట్ కే యామ్మెరా వ్యాలే వచ్చింది చెప్పండి అది వచ్చిందంటే దాదాపు ఆన్సర్ వచ్చేసినట్టే ఎస్ ట్రై అండ్ టెలిమీ ద ఆన్సర్ ప్లీజ్ ట్రై అండ్ టెలిమీ ద ఆన్సర్ అమ్మా సర్ ఫైవ్ వచ్చిందమ్మా దిలీప్ దిలీప్ గార్డ్ ఫైవ్ ఎట్ ఎస్ సిద్దా మైనస్ ఫైవ్ ఆంకా సార్ చెక్ చేయమని నేను కూడా సాల్వ్ చేస్తాను చూద్దాం క్లియర్ ఎస్ ప్లస్ లామ్డా ఎల్ ఈజ్ ఈక్వల్ టు జీరో కదా అందులో ఎస్ అంటే ఎస్ చూస్తున్నాను ఎస్ అంటే ఎక్స్ స్క్వార్ ప్లస్ వై స్క్వార్ మైనస్ ఫోర్ ప్లస్ లామ్డా ఎల్ ఎల్ అంటే ఇది ఎక్స్ ప్లస్ వై మైనస్ టూ ఈక్వల్ టు జీరో ఇస్ ద ఎల్ ఎల్ ఇది సో ఇప్పుడు ఇందులో టూ కామా ఫైవ్ నుంచి ఇది పాస్ కావాలి కాబట్టి దీంట్లో సబ్స్ట్యూట్ చేద్దాం చేస్తే ఇది చేస్తేమోది ఫోర్ ప్లస్ ట్వంటీ ఫైవ్ మైనస్ ఫోర్ ప్లస్ లాండా ఇంటూ టూ ప్లస్ ఫైవ్ మైనస్ టూ ఈక్వల్ టు జీరో ఎస్ వెరీ గుడ్ ఫోర్ ఫోర్ గెట్ క్యాన్సిల్ టూ టూ గెట్ క్యాన్సిల్ దిస్ ఇస్ లాండా ఫైవ్ లామ్డా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ట్వంటీ ఫైవ్ లాండా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ వెరీ గుడ్ లాండా ఈజ్ ఈవల్ టు మైనస్ ఫైవ్ వచ్చింది కాబట్టి దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ సబ్సూట్ చేస్తారమ్మా ఇందులోనే సబ్సూట్ చేయండి చేస్తే అప్పుడు మనకి సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది ఎస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ఫై వై మైనస్ ఆ మైనస్ ప్లస్ టెన్ ఇస్ ఈక్వల్ టుస్ట్ గెట్ ద ఈవేషన్ ఆఫ్ సర్కిల్ ఎక్వయర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ మైనక్వేషన్ ఎవరికన్నా డౌట్ ఉందమ్మా ఇందులో ఎమ్ఐ క్లియర్ టు యూ ఎర్ సో ఫోర్ రైట్ ద సెకండ్ కేస్ వేర్ వన్ లైన్ అండ్ సర్కిల్ బోత్ ఆర్ గివెన్ రెండు ఇచ్చాడు ఓకేనా థర్డ్ వన్ థర్డ్ వన్ ఎటువంటి సిచ్యువేషన్ ఇస్తాడు థర్డ్ వన్ ఈజ్ ద క్వశ్చన్ విల్ బి లైక్ దిస్ వేర్ వీ కెన్ యూజ్ ద ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్ ఎక్కడైతే మనం వాడతామో అది చెప్తున్నాను హీ మేక్ గివ్ ఎ పాయింట్ ఒక పాయింట్ ఇచ్చాడు విచ్ ఈస్ ఆన్ ద లైన్ లైన్ పైన ఉండే పాయింట్ ఇచ్చాడు లైన్ ఎలిజికల్ సో హీ గేవ్ ఎ పాయింట్ అండ్ లైన్ ఎలిజికల్స్ క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే

సర్కిల్స్ అన్నీ కూడా ఈ లైన్ని టచ్ అవుతున్నాయా లేదా చూడండి ఎస్ అవి టచ్ అవుతున్నాయి అండ్ దే ఆర్ సర్కిల్స్ అలానే లెఫ్ట్ సైడ్లో కూడా వస్తాయి కదా కొన్ని ఎస్ విల్ గెట్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆల్సో ఆల్ ద సర్కిల్స్ విచ్ ఆర్ టచ్చింగ్ ఎస్ ఇలాంటి సర్కిల్స్ సో ఈ సర్కిల్స్ అన్నిటినీ కూడా నేను ఐ కెన్ రైట్ యాజ్ అ ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ ఈక్వేషన్ ఒకటే ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ లాగా రాయొచ్చు దాన్ని ఏమని రాస్తానంటే నేను ఎల్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి ఎస్ ప్లస్ ల్యామ్డా ఎల్ ఈజ్ ఈక్వల్ టు జీరో అని రాస్తాను సార్ బాగానే ఉంది ఎస్ ప్లస్ ల్యామ్డా ఎల్ బాగానే రాస్తారు బట్ ఎల్ అనేది మీకు ఇచ్చాడు కాబట్టి రాస్తారు సార్ బట్ వేర్ హీ హ్యాస్ గివెన్ ఎస్ ఎస్ అనేది అసలు క్వశ్చన్లో ఇచ్చారా ఎస్ ఇచ్చాడా సర్కిల్ ఇచ్చాడా తను ఏమి ఇచ్చాడు లైన్ ఇచ్చాడు ఒక పాయింట్ ఇచ్చాడు కేవల్ లైన్ అండ్ పాయింట్ బట్ హీ డిడ్ నాట్ గివ్ ఎనీ సర్కిల్ ఈక్వేషన్ బట్ ఈవెన్ దెన్ ఆసో ఐమ్ ఏబుల్ టు రైట్ ఎస్ ప్లస్ ల్యామ్డా ఎల్ ఈక్వల్ టు జీరో అయినా కానీ నేను ఎస్ ప్లస్ ల్యామ్డా ఎల్ ఇజ్ ఈక్వల్ టు జీరో అని రాయచ్చు ఎలా రాస్తారు సార్ సర్కిల్ లేదు కదా అక్కడ అంటే సర్కిల్ ఇచ్చాడు చూడండి ఎట్లా ఇచ్చాడు టెల్ మీ దట్ నాకు ఇప్పుడు మీరు చెప్పాలి దీనికి నేను ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ ఎలా రాస్తాను హౌ టు రైట్ హౌ టు రైట్ ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ ఫర్ ఐ ఐఎమ్ గివింగ్ యూ వన్ మినిట్ టూ వన్ మినిట్ ఇస్తున్నానమ్మా సో మీరు అర్థం చేసుకోండి ఎలా సాల్వ్ చేయొచ్చు దీన్ని ఎస్ ప్లస్ ల్యాండ్ అయల్లో ఎస్ సెకండ్స్ తీసుకొస్తారు అందులో సర్కిల్ ఇవ్వలేదు కదా ఎట్లా తీసుకొస్తారు ఎస్ని ఎస్ దిలీప్ వేరియబుల్ సర్కిల్ కిందర్స్ వేరియబుల్ సర్కిల్ ఎక్కడ ఉంది వేరియబుల్ సర్కిల్ అంటే మనకు ఇష్టం వచ్చినట్టు తీసుకోవడం కాదు కదా ఏ సర్కిల్ తీసుకుంటాం పాయింట్ని మాత్రమే టచ్ అవ్వాలి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచే తీసుకోవాలి ఎస్ సికిందర్ బట్ వాట్ ఈస్ దట్ ఎస్ ఎస్ అంటే ఇప్పుడు ఇందాక నేను రాశాను ప్రీవియస్ లైన్లో రాశాను ఎస్ అంటే ఇక్కడ సర్కిల్ ఇచ్చాడు ఎస్ అంటే ఈ సర్కిల్ ఇక్కడ రాసేసాను ఓకే వాట్ ఎవర్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ హ్యావ్ రిటర్న్ హియర్ ఆల్సో యూ షుడ్ రైట్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషనే ఇక్కడ రాయాలి కదా సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లైన్ ఉంది కాబట్టి లైన్ రాశాను బట్ సర్కిల్ లేదు సర్కిల్ ఎలా రాయాలి రైట్ ఎస్ వన్ ఈక్వల్ టు జీరో అంటున్నావా ఎస్ అనేది అసలు లేదు కదా ఎస్ అంటే ఏంటి ఎస్ వన్ రాయాలంటే ఎస్ ఉండాలి కదా ఎస్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిలా జనరల్ ఈక్వేషన్ రాసామనుకో మళ్ళీ అందులో నీకు అన్నోన్ వ్యాస్ జీఎఫ్ సి అని చెప్పి పెద్ద హెడ్డెక్ క్రియేట్ అవుద్ది ఇక్కడ మనకి అన్నోన్ వాల్యూ ఓన్లీ లాండా బట్ వెన్ యూ రైట్ హియర్ జనరల్ సర్కిల్ దెన్ యూ ఆర్ గోయింగ్ టు యాడ్ త్రీ మోర్ అన్నోన్స్ టోటల్ ఫోర్ అన్నోన్స్ వస్తాయి చాలా ప్రాబ్లమ్ అవుతుంది ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ చాలా సింపుల్ అమ్మ వెరీ సింపుల్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ హ్యావింగ్ పాయింట్ వెదర్ పాయింట్ ఈజ్ అ సర్కిల్ ఆర్ నాట్ నాకు చెప్పండి మీరు ఫస్ట్ ఈ పాయింట్ కదా ఈ పాయింట్ అనేది సర్కిల్ ఆ కాదా ఎస్ పాయింట్ ఈస్ ఆల్సో ఎ సర్కిల్ దట్ వి కాల్ ఇట్ యాజ్ ఎ పాయింట్ సర్కల్ మీకు చెప్పాను ఆల్రెడీ సర్కిల్ చెప్పేటప్పుడు స్టార్టింగ్లో నేను చెప్పాను పాయింట్ సర్కల్ ఎవ్రీ పాయింట్ ఈజ్ అ సర్కల్ విత్ రేడియస్ ఆర్ ఇస్ ఈకోల్ టు జీరో గుర్తుందనుకుంటాను మీకు డైరెక్షన్ ఆఫ్ ట్రూత్ సర్ నవే డేస్ ఐఎమ్ ఎస్ స్పెషల్ క్లాసెస్ ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ ఫ్రమ్ టుమారో డెఫినెట్లీ యూ కెన్ సీ మీ ఇన్ అన్ అకాడమీ ఆల్సో దేర్ యాప్ ఆల్సో ఫ్రమ్ టుమారో డైలీ ఐ విల్ బీ టేకింగ్ మినిమమ్ వన్ క్లాస్ డైలీ ఫ్రమ్ టుమారో ఐల్ బి టేకింగ్ మినిమమ్ వన్ క్లాస్ ఇన్ అన్ అకాడమీ యాప్ ఆల్సో రైట్ సో మన తెలుగు పిల్లలందరూ అక్కడికి వచ్చేసి చూడొచ్చు కావాలనుకుంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది లేదంటే మీరు అని యాప్ యాప్లోకి వెళ్ళి నన్ను ఫాలో అయినా కానీ డెఫినెట్ యూ కెన్ సీ దేర్ లైవ్ క్లాసెస్ ఎస్ సో వాట్ ఈస్ హియర్ సర్కిల్ సర్కిల్ ఇచ్చాడు మనం గుర్తుపట్టట్లే ద పాయింట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద సర్కిల్ ఏదైతే పాయింట్ ఇచ్చాడో అది సర్కిలే ఆల్రెడీ సో హీ గేవ్ ఎ పి ఆఫ్ ఎక్స్ వన్ వై వన్ హూజ్ రేడియస్ ఈజ్ జీరో సో ఇది పాయింట్ సర్కిల్ పాయింట్ సర్కిల్కి రేడియస్ ఎంత అవుద్దమ్మా జీరో అవుతుంది ఎస్ నితేష్ అండర్స్టూడ్

వన్ కామా టూ అనే పాయింట్ నుంచి కూడా పాస్ అవుతుంది అని అన్నాడు అనుకోండి దెన్ వాట్ యూ డూ యూ విల్ సబ్షూట్ దిస్ వన్ కామా టూ ఇన్సైడ్ దిస్ దీని లోపల వన్ కామ టూ పెట్టేస్తావు పెట్టినప్పుడు నీకు ల్యామ్డా వ్యాల్యూ వచ్చేస్తుంది మళ్ళీ ల్యాండ్డా వ్యాల్యూ నువ్వు రీసబ్షూట్ చేస్తావు ఇక్కడ ఎనీ డౌట్ ఇన్ దిస్ వెల్ వీ డూ వన్ ప్రాబ్లం ఒక ప్రాబ్లం చేద్దామా ప్రాబ్లమ్ చేస్తే మీకు మంచి క్లారిటీ వస్తుందమ్మా దీని మీద ఒకసారి చూద్దాం ఎస్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కల్ ఫైండ్ ద of circle Question of circle is touches touches line x plus y minus pi is equal to 0 at comma 3 and also and also passes through

అండ్ దట్ సర్కిల్ ఈజ్ ఆల్సో పాసింగ్ త్రూ విచ్ పాయింట్ వన్ కామా టూ అన్నాడు వన్ కామా టూ వెళ్తుందట ఈ పాయింట్ టూ కామా త్రీ దగ్గర టచ్ అవుతుందట ఇదే నీ లైన్ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరోని సో ఇది సేమ్ ఈ సిచ్యువేషన్లోనే ఉంది కదా ఎస్ వీ కెన్ రైట్ హియర్ ఎస్ ప్లస్ ల్యామ్డా ఎల్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇన్ దట్ వాట్ ఈజ్ ఎస్ ఎస్ అంటే ఏందా పాయింట్ సర్కల్ వాట్ ఈస్ పాయింట్ సర్కల్ ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ త్రీ హోల్ స్క్వేర్ దట్స్ ఇట్ ఇది పాయింట్ సర్కిల్ అంటే ఎక్స్ వన్ వై వన్ బదులుగా ఏమి పెడుతున్నారు టూ కామా త్రీ పెడుతున్నారు ఎక్స్ వన్ సర్కిల్ ఈక్వేషన్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్ ఇస్ ద పాయింట్ ఆల్సో కాబట్టి సబ్చూట్ చేయండి అప్పుడు ఏమొస్తుంది అమ్మా వన్ Plus lambda into minus 2 is equal to 0. So, lambda is equal to how much here? 1. And take got the 1 plus 1, 3. 1 plus 2, 3. 3 minus 5 is minus 2. 3, 1 minus 2 whole square is 1. 2 minus 3 whole square is 1. So 2 plus 2 minus 2 lambda is equal to 0. Lambda is equal to 1. Yes, we got lambda. re-substitute lambda here. Then required equation of the circle is. X minus two whole square plus y minus three whole square plus one into x plus y minus five. What is the equation of the circle? At last, x square plus y square minus four x minus six y plus four plus nine plus thirteen plus x plus y minus five is equal to zero. Rewrite it: x square plus y square minus four x uh, minus three x minus five y.

పాసెస్ త్రూ త్రీ పాయింట్స్ ఏ కామా బి కామా సి త్రీ పాయింట్స్ ఇస్తున్నానమ్మా ఇలాగా ఏబిసి పాయింట్స్ ఇస్తున్నాను చూడండి ఏ పాయింట్ ఈ సమ్ వన్ కామా జీరో బీ పాయింట్ ఈ సమ్ ఫైవ్ కామా జీరో పాయింట్ ఈ సమ్ జీరో కామా ఫైవ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ఏబిసి ఈ ఏబీసీ నుంచి వెళ్ళే సర్కిల్ ఉంటుంది కదా ఆ సర్కిల్ కావాలి యూజ్ దేన్ని యూజ్ చేసేయాలమ్మా యూస్ నోట్ హియర్ నోట్ ఏంటంటే ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ కాన్సెప్ట్ సో ఇక్కడ మీరు ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ కాన్సెప్ట్ వాడి ఈ త్రీ పాయింట్స్ నుంచి వెళ్ళే సర్కిల్ని నాకు కనుక్కొని చెప్పాలి రేపు కంపల్సరీగా రైట్ ఓకే ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ వాడాలి ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ వాడి నాకు సాల్వ్ చేయాలమ్మా మీరు చేయకపోతే నేను రేపు కంపల్సరీగా నెక్స్ట్ రేపు క్లాస్ తీసుకుంటాను కదా ఆ క్లాస్లో డీపీపీ చేస్తాను సర్కిల్స్ పైన ఈ డీపీపీ మన సర్కిల్స్ పూర్తిగా అయిపోయింది డీపీపీ చేసేటప్పుడు దాంట్లో మీకు ఈ క్వశ్చన్ చెప్తాను మీరు ఒకవేళ చేయకపోతే రైట్ ఓకే రైట్ సో ఇంకా చాలా క్వశ్చన్ చేసేవి ఇవన్నీ మనం రేపు సాల్వ్ చేద్దాము ప్రాబ్లం ఏం లేదు హ్యావ్ లాట్ ఆఫ్ టైం టు సాల్వ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఫర్ ఆల్సో ఒకవేళ మీరు ఇప్పటిదాకా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో ఉండకపోతే ఉండకపోతున్నామ్మా ప్లీజ్ ఫాలో ద టెలిగ్రామ్ ఛానల్ జై తెలుగు లైవ్

మీరు ఏదన్నా డౌట్ ఉంటే దాన్ని ఫోటో తీసి మాకు సెండ్ చేయొచ్చు డెఫినెట్లీ ఫ్రమ్ దేర్ వీ కెన్ సాల్వ్ ద క్వశ్చన్స్ మీకోసం సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా అన్ అకాడమీలో ప్లే స్టోర్లోకి వెళ్ళి దాన్ని మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి అమ్మా చేసిన తర్వాత మీకు ఐఐటి జై అనే గోల్స్ అని ఉంటుంది లోపల గోల్స్లోకి వెళ్ళి ఐఐటి జైని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ప్లస్లోకి వెళ్ళండి తర్వాత మై గోల్స్లోకి వెళ్ళి ఐఐటి జేని సెలెక్ట్ చేసుకోండి సో ఇదనమాట ఫస్ట్ ప్లస్ ఉంటుంది తర్వాత మై గోల్స్ అనేది వస్తుంది ఇది సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత ఒకవేళ మీకు అనకాడమీ నచ్చినట్లయితే గెట్ సబ్స్క్రిప్షన్ అని కొంటుందమ్మా హోమ్ స్క్రీన్ మీద ఉంటుంది ఇక్కడ సో మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను ఇందులో వన్ మంత్ టు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ట్వల్ ట్వంటీ ఫోర్ మంత్స్ అని చెప్పి ఉంటాయి ప్లస్కి అయితేనేమో ఇది అమౌంట్ సిక్స్ మంత్స్కి ఇది ట్వెల్వ్ మంత్స్కి ఇది ట్వంటీ ఫోర్ మంత్స్కి ఇది అదే ఐకానిక్ అనుకోండి ఫర్ సిక్స్ మంత్స్ ఫర్ ట్వెల్వ్ మంత్స్ అండ్ ఫర్ ట్వంటీ ఫోర్ మంత్స్ ఇవన్నీ కూడా ఆఫ్టర్ యూజింగ్ ద కోడ్ కోడ్ ఇది కాదమ్మా కోడ్ ఈస్ కిరణ్ వైటీ కేఐఆర్ఏఎన్ కిరణ్ వైటీ యూజ్ ద కోడ్ కిరణ్ వైటీ టు అవాయిల్ దిస్కౌంట్ ఆఫ్ టెన్ పర్సెంట్ వీటిలలో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందమ్మా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చిన తర్వాతనే దీన్ని అప్లై చేస్తారు అప్లై చేసిన తర్వాతనే మీకు అమౌంట్ ఇట్లా తగ్గిపోద్ది దస్ దిస్ అమౌంట్ విచ్ ఐఎమ్ షోయింగ్ యూ దిస్ ఇస్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ అనమాట ఆఫ్టర్ డిస్కౌంట్ ఓకే ఎస్ దెన్ ప్రొసీడ్ టు పే పేమెంట్ కొట్టేయండి దాని మీరు డిఫరెంట్ మోడ్స్లో పేమెంటు చేసేయచ్చు లేదు సార్ ఇంకోటి ఏదో చెప్పారు కదా సార్ అది చాలా ఇంపార్టెంట్ అంటే ఎస్ఎమ్ ఐకానిస్ సబ్స్క్రిప్షన్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఐటీజేఈ ప్రిపరేషన్ ఓకే సో ఇందులో మీకు ఒక పర్సనల్ కోచ్ని అసైన్ చేస్తారు ఐటీజేకి సంబంధించిన వర్క్షాప్ నడుస్తాయి ఎక్స్పర్ట్ గైడ్లైన్స్ ఇస్తారు మీకు స్టడీ ప్లానర్ ఇవ్వబడుతుంది టెస్ట్ అనాలిసిస్ జరుగుతుందాం ఇవన్నీ కూడా అదర్ దాన్ ప్లస్ ప్లస్ కాకుండా ఇవి మీకు ఎక్స్ట్రా వచ్చాయి ఇవన్నీ కూడా రైట్ సో ఇక్కడ కూడా మీరు రిఫరల్ కోడ్ కేఐఆర్ఏఎన్ వైటి కిరణ్ వైటీ అనేది వాడండి కేఐఆర్ఏఎన్ వైటీ ఇది మన యూట్యూబ్ ఛానల్ కోడ్ కాబట్టి ఇది వాడేసేయండి కిరణ్ వైటీ సో వెన్ యూ యూస్ ద కిరణ్ వైటీ కోడ్ దెన్ డెఫినెట్లీ విల్ గెట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ ద సబ్స్క్రిప్షన్ మీరు ప్లస్ నుంచి ఒకవేళ అటు వెళ్ళాలన్నా కానీ ఏది ఐకానిక్ వెళ్ళాలన్నా కానీ మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు అయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఈ కోడ్ వాడినా కానీ లేదా మీరు ఇప్పుడే తీసుకుంటున్నారు అనుకోండి దెన్ ఆల్సో విల్ గెట్ దాంట్ టెన్ పర్సెంట్ రైట్ సో థ్యాంక్స్ ఫర్ ఆల్ విల్ మీట్ వన్స్ అగైన్ ఎయిట్ ఎయిట్ పిఎం డిపీపి ఉందామా మనకి సర్కిల్స్లో సర్కిల్స్లో డీపీపీ ఉంది ఆ ఈ ఈరోజు సాల్వ్ చేద్దాం డీపీపీ కి ప్లీజ్ కమ్ అక్కడికి వచ్చేసేయండి బాయ్ ఎవరీవన్ థ్యాంక్ యూ